మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం క్రీస్తునందు ప్రేమైన వారలారా, ప్రభుతో ప్రతిదినం అనే చిరు ధ్యానాలకు స్వాగతం. ఉదయకాలాన్ని ధ్యానాలు మీరు వింటున్నారని, సంతోషిస్తున్నారని, పరిశుద్ధాత్ముడు తన కార్యం చేస్తున్నాడని మేము భావిస్తుంటున్నాం. మరొకసారి నేను అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలిని గురించిన ప్రస్తావన మీ అవగాహనను తీసుకుని వస్తాను. గతంలో తన గురించి మాట్లాడినప్పుడు చాలామంది కూడా కొర్నేలి గురించి ప్రశంసించేదేమంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, ఎలాంటి గొడవ ఉన్నా, జవాబు వచ్చినా రాకపోయినా, బిజీగా ఉన్నా లేకపోయినా, ఇతరులకు ఇచ్చినా ఇవ్వకపోయినా, అదంతా తనకు తెలియదు. హీ లవ్స్ టు ప్రే, హీ లవ్స్ టు లీడ్ లైఫ్ డిపెండింగ్ ఆన్ గాడ్ అని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక్కసారి నాతో పాటు లేదా మీరు తర్వాత సమయమైనా బైబిల్ తెరిచి చూడండి. 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, 2వ వచనం చదువుతున్నాను. మొదటి వచనంలో ఇటలీ పటాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరలో ఉండెను అని ఉంది. ఇదేం చెప్తుంది మొదటి వచనం? ది సోషల్ ఐడెంటిటీ ఆఫ్ కొర్నేలియస్, సాంఘిక స్థితి చెప్తుంది, అతని పేరు చెప్తుంది, తన ఉద్యోగం చెప్తుంది, భయభక్తులు గలవాడు అని కూడా చెప్తూ ఉంటుంది. 2వ వచనంలో ఏముంది? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, పగలు కూడా రోజు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నట్టు 3వ వచనంలో ఉంది. ఇప్పుడు మన ధ్యానం ఏం చేస్తున్నామంటే మొదటి వచనము, 2వ వచనం. మొదటి వచనంలో సోషల్ ఐడెంటిటీ ఉంది, 2వ వచనం దాని తర్వాత స్పిరిచువల్ ఐడెంటిటీ ఉంది. ఇతడు ఈయన పేరిది, ఈయన ఊరిది, ఈయన ఉద్యోగం ఇది అని సోషల్ ఐడెంటిటీ. 2వ అధ్యాయంలో దేవునియందు భయభక్తులు, ఫ్యామిలీతో భయభక్తులు, ఎల్లప్పుడు ప్రార్థన చేస్తాడు, బహుధర్మ కార్యాలు చేస్తాడు అని తన గురించిన మాటలు, దేవదూత తనతో మాట్లాడి. నౌ ద మై పాయింట్ ఈజ్ లేదా ప్రశ్న ఏమనంటే, మొదటి వచనం 2వ వచనము అంత సులభంగా జరగదు. మొదటి వచనంలో ఉన్న సాంఘిక వ్యక్తి అతడు వేరే మతస్థుడు, అన్యమతస్థుడు, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు? ప్రస్తుతానికి నేను యేసుక్రీస్తు అంటాను, యహో దేవుడు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నాడు? యూదావం దైవత్వంలోనికి ఎలా రాగలిగాడు అని అంటే చాలా సులభంగా ఉంటుంది. అంటే హూ ఈజ్ దేర్ బిట్వీన్ వర్స్ 1 అండ్ వర్స్ 2 అంటున్నానండి. మొదటి వచనం 2వ వచనంలో మధ్యలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఒక రియాక్షన్ జరిగింది. ఎవరు కూడా కొర్నేలి తలంతటికి తనని సాంఘికంగా ఉండే వ్యక్తి మతపరమైన వ్యక్తిగా మారడానికి వీలే. సాంఘికంగా ఉన్నప్పటికీ తన దేవుళ్ళు ఉన్నారు, తన దైవతలు ఉన్నారు, తన విశ్వాసం ఉంది, తన ఒక ఆధ్యాత్మిక లోకం ఉంది. అలాంటి వాడు యూదా మతంలోనికి ఎలా వచ్చాడు? రాత్రి వచ్చేస్తాడా? దర్శనం వచ్చిందా? కలబడిందా? ఎందుకైనా మంచిందా? కోపం ఉందని వచ్చేసాడా? వాట్ ఈస్ ద రీజన్? ఈ మొదటి వచనం నుంచి 2వ వచనంలో వచ్చిన మార్పు ఎలా సాధ్యమైంది అని అంటే ఒక మాట చెప్తారు, నో వన్ కెన్ కమ్ టు గాడ్ విత్ సంబడీస్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు పంపించిన ఒక సువార్తికుడో, కాపురో, విశ్వాసో, వారి ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కాదు అని అంటాడు. అందరి జీవితంలో కూడా అలాగే ఉందంటే, నా జీవితంలో, వింటున్న మీ జీవితంలో, ఏ క్రైస్తవునైనా మీరు తీసుకోండి, మరొకరు తన గురించి ప్రార్థన చేసి ఉంటారు, సువార్త చెప్పి ఉంటారు, ఏదో శ్రమ తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఫర్ మై లైఫ్, నా స్నేహితులు 2 ముగ్గురు ఉన్నారు, వారిని బట్టి నేను క్రైస్తవునయ్యాను, లేకుంటే కాదు. అలాగనే ప్రతి క్రైస్తవుని మీరు అడగండి, మీరు ఎలాగ క్రైస్తవుని అంటే వారి జీవితంలో ఒకరిని చూపిస్తారు. నౌ ద పాయింట్ ఈజ్, మొదటి వ్యక్తిలో ఉన్న క్రైస్తవేతుడుగా ఉన్న కొర్నేలి 2వ వచనంలో క్రైస్తవుడుగా మారాడు. ఎవరు అతను? హూ కెన్? నువ్వెందుకు ఉండకూడదు? కెన్ యూ టేక్ ద ప్లేస్ బిట్వీన్ వర్స్ 1 అండ్ 2? దట్ ఈస్ మై మిషనరీ అపీల్. ఆ విషయం మీకు బోధపడుతుందని నేను భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మా ప్రభువా, గొప్ప దేవ, మొదటి వచనంలో ఉన్న వ్యక్తి 2వ వచనంలోనికి వచ్చినప్పుడు క్రైస్తవుడు లేదా భక్తుడయ్యాడు.
ఎవరు కూడా స్వార్త చెప్పకుండా ప్రార్థన చెప్పకుండా ప్రోత్సహించకుండా బతిమాలకుండా తర్వాత దినం 1 2 3 సహనంతో తను కనిపెట్టకపోతే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు తనకు తానుగా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి రాలేడు He needs human assistance and God uses human assistance మా ప్రభువు ప్రార్థన కొర్నేలి జీవితంలో ఆ రెండు వచనాల మధ్యలో ఎవరో ఒక భక్తుడు నిలబడి నింటాడు అలాగే మా జీవితాల్లో కూడా చాలా మంది కొర్నేలిస్లు ఉన్నారు ఆ మొదటి వచనంలో మేము నిలబడాలి అని అనుకుంటున్నాం ఆ సవార్తిక స్ఫూర్తి మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదాలు వాక్యం విన్న ప్రతి ప్రజకు దేవుని ప్రేమించు వారికి సదాకాలం తోడైయుండును గాక దగ్గరగా